అయితే ఇంకేం చేస్తాం, రండి వెళదాం. పదా ఎక్కడ బయలుదేరారు? ఊరికే ఉంటాను, ఎందుకంటే సినిమాకి బయలుదేరాం. తమరు ఒకరేగా? లేదు తోడుగా. ఎవరు? మీ ఆవిడే. ఆట మొదలెడతారు, పోవా మానేవా? శుభం, వెళ్ళరండి. పదా వస్తాం. పోవద్దంటే వీడితో తగువు లేదు, తగువెందుకులే, పొమ్మందామా? ఇదెంత దూరం పోతుందో తెలియదు. ఎలా అయిపోయావురా సీతాపతి? అమ్మా. ఏం బాబు? అమ్మా నాకు టాలెంట్ పోస్తావా? విమల్, మీరు వీరే మా క్లాస్ టీచర్, విమలేమో నా ఫ్రెండు, వాడితో మాట్లాడదామని వచ్చాం. ఓ, మాట్లాడమ్మా. విమల్ మంచు, మా ఏది కనబడ్డం లేదా? అసలు మేము ఎవరం కనబట్టలేదా? అవును మంజు, నాకు ఇప్పుడు ఏది కనిపించట్లేదు. పాపం, నువ్వు ఇప్పుడు ఏబిసిడీలు కూడా చదవలేవు కదరా. అవును మంజు. అసరే, నువ్వు బాగా చదివినవా? ఓ, నీకు తుపాకీ ఇచ్చినోడు బాగుపడ్డు విమల్, నాశనం అయిపోతాడు. విమల్ మంచివాడు, చురుకైనవాడు. వాడికి చూపు పొందని విని నేనెంతో బాధపడ్డాను. వాడి చురుకు తలవే ఇంత అనర్థం తెచ్చిపెట్టింది. ఆంటీ, విమల్ని తిట్టకండి. విమల్, నా కళ్ళు రెండో నీకు ఇమ్మంటావా? వద్దు. మేము వెళ్ళొస్తామండి ఇక. రామ్మ పాప. విమల్ వెళ్ళొస్తాం. టాటా. టాటా. నేను భయపడాలి? నేను పోలీసు వాడిని కదా. మరి విజిల్ ఎవరేశారు? ఎందుకురా నా విజిల్ తీసి నవ్వుతున్నావు? ఊరికే ఉంది, నవ్వుతున్నా. ఎందుకురా నా బెడ్ మీద పడుకున్నావు? ఊరికే ఉందని పడుకున్నా. అవును, మీ ఆవిడ ఎక్కడ? ఊరికే వాకిట్లో కూర్చుందిలే. ఊరికే ఉంది. అర్రే, వీడు ఎదురుగా ఏది ఊరికే ఉన్నా ఊరుకునేటట్లేడు. ఈ నుంచి మన జాగ్రత్తలో మనం ఉండాలి. నాకున్నదే ఒక ఆడపిల్ల. ఎస్పీ గారు ఉంటే దగ్గరుండి పెళ్లి చేసేవారు. ఆయన లేని లోటు నాకిప్పుడు తెలుస్తోంది. కనీసం మీరైనా వచ్చి దగ్గరుండి అన్ని చూసుకోవాలి. ఈ పరిస్థితిలో దాందే ఉందమ్మా. ఈ రూపేణ అయినా మీ మనసులో ఉన్న బాధ కొంత తగ్గుతుంది కదా. మరేం చెప్పకండి, విమలను తీసుకుని మీరు తప్పకుండా రావాలి. వస్తామమ్మా. మంచిది. నమస్కారం. ఇంటిలో వచ్చారు? పెళ్లి కొడుకు తండ్రి, నాకు కావాల్సిన వాడు. స్టేషన్ నుంచి ఇలాగే వచ్చేసాను. మంచిది, వస్తాను. నమస్కారం. నమస్కారం అండి. గుర్తుంచుకుని వచ్చారే, రారేమనుకున్నా. మీరు వచ్చి పిలిచాక రాకుండా ఉంటానా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. ఈ కుర్రవేతంకి ఎలాగో కళ్ళిపోయేగా నన్నేం గుర్తుపట్టగలడు? ఏమిటి సార్, అన్ని పాపకే పెడుతున్నారు. మీరేం తీసుకోరా? కూల్ డ్రింక్ వద్దు. పోనీ ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ నాకు. ఏంటి విని? నాకు ఆ రోజు స్కూల్ దగ్గర ఐస్ క్రీమ్ ఇచ్చాడే వాడు, ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చాడా? నువ్వులే చెప్పగలవు. వాడి గొంతు వినగానే కనిపెట్టేశాను. ఏమిటను మాట్లాడుతుంది విమల్? ఐస్ క్రీమ్ కొనిచ్చిన వ్యక్తిని గొంతు విని గుర్తుపట్టగలవా? ఓ, గుర్తుపట్టగలనే. Thank you.
అండ్ జెంటల్మెన్, ఓ ముఖ్యమైన విన్నపం. ఈ రిసెప్షన్కు వచ్చిన వాళ్లలో ఒక హంతకుడు ఉన్నాడు. ఆ హంతకుడి గొంతు ఓ కళ్ళు లేని చిరంజీవి విన్నాడు. ఆ హంతకుడిని ఇక్కడే పట్టుకుంటాం. దయచేసి ఇక్కడున్న వాళ్ళందరూ ఆ చిరంజీవితో వరుసగా పేర్లు చెప్పి వెళ్ళాలని నా రిక్వెస్ట్. విమల్, ఎవరు మంజులా? అవును, నువ్వు ఇక్కడికి వచ్చావా? అవును. విమల్, నువ్వే ఆ ఖూనికోడిని కనిపెట్టబోతున్నావా? అవును. వాణ్ణి కనిపెట్టు, కనిపెట్టు, వాడు నాశనం అవ్వాలి. సోదరు సోదరి మళ్ళారా, ఇదే రాజకీయ వేదిక అనుకుంటున్నావా? బుద్ధిగా పేరు చెప్పి వెళ్ళవయ్యా. పేరు రంగారావు, యుద్ధం పెట్టలో ఉంటున్నారండి. ఏమి విమల్, మీరేనా? కాదు. మీరు వెళ్ళచ్చు. నెక్స్ట్. రాను ముర్రు అన్నా వినకుండా బలవంతాన పెళ్లికి తీసుకొచ్చి ఈ రొంపులో దింపావు కదరా, నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? నేను మాత్రం ఈ సంగతి తెలిస్తే వచ్చావన్నా. నా పెళ్ళ మాట విన్నాను, పీకల మీదకి వచ్చింది. నువ్వు అడుగుతావేమిటి? నా గొంతు తలుచుకుని ఆ కూలీ కోరు గొంతు అలా ఉందో ఏమిటో. వీరేనా? ఇతను కాదు. నీ కడుపున పుడతాను నా తండ్రి. నీ పేరు చెప్పావయ్య? అగ్నిహోత్రం వీర వెంకట వరప్రసాద్ రావు బహదూరు. ఏం బాబు, వీరా? కొంచెం ఆగండి బాబు. మళ్ళీ మీ పేరు చెప్పండి. మళ్ళీ ఇంకో మాట ఎందుకు బాబు చెప్పమంటున్నావు? నేను గాంధీ గారితో పాటు జైలుకెళ్ళిన హింసావాదిగా పేరు చెప్పాయా? వీర వెంకట వరప్రసాద రావు బహదూరు. ఇతను కాదు. వెళ్ళు, నెక్స్ట్. చెప్పు. జ్ఞానప్రకాశం ఎక్కడ వాళ్ళు ఉండండి. హరిశవ, నువ్వెందుకు నా లైట్ ఆఫ్ కాగా అక్కడి నుంచి వచ్చేసా? అదే, అది నాకు ముఖ్యమైన పని ఉండి వెంటనే వచ్చేసాను. నా తల్లి కదూ, ఇంకెప్పుడు అలా చేయను. సరే, నన్ను రేపు విమల వాళ్ళ ఇంటికి వెళ్ళరామంటావా? అక్కడికి మనం వెళ్ళకూడదమ్మా. అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు? ఆ విమల్ లేడు, వాళ్ళ నాన్నే తుపాకీతో షూట్ చేసి చంపేశాడు. వాడు కూనికోరు కదా. వాడు కూనికోరు కాదు, తుపాకీ ఇచ్చాడే వాడే కూనికోరు. వాడు నాశనం అయిపోవాలి. ఇదిగో మంజు, నువ్వు ఇంకా విమల వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. వెళ్ళకూడదు అంతే. పోతలకి. తల్లి లేని బిడ్డని గారాబం చేసి పెంచినందుకు ప్రాణాంతకమైంది. ఈ దయ్యమే నన్ను పోలీసులకు పట్టించేటట్టుంది. ఆ దున్నపోతు వెద్దవా, కొత్త లుడ్లా మేసేస్తున్నాడు. నా పాటికి నేను తెచ్చిపడేస్తుంటే వాడి పాటికి తేరగా లాగించేస్తున్నాడు. ఈ ఆగడాలకి ఓ హద్దుంటూ లేదా? ఇదిగో కాఫీ. ఆ మనిషి ఎవరికి చుట్టమో వాళ్ళే అడగాలి. ఎవరి చుట్టమో వాళ్ళే అడగాల. వాడు నీ చుట్టమే కదే, నువ్వే అడగచ్చు కదా. ఏమిటి, నా చుట్టమా? మీ చుట్టం అని చెప్పి కదా వాడు ఇక్కడ తెచ్చేశాడు. నీతో నా చుట్టం అని చెప్పాడా? అవును. నాతో నీ చుట్టమని చెప్పాడు? అసలు ఇంతకీ వాడు ఎవరు చుట్టమని నాకేం తెలుసు? ఇంతకీ ఆ చుట్టం గాడు ఎక్కడ వస్తున్నాడు? వస్తున్నాడు. ఇద్దరు మాట్లాడుకోవటం లేదు. ఈ రోజు అయ్య గారు తలంటుకోవాలని చెప్పానే, అందుకు ఏర్పాట్లు చేశారా? తలంటడమేగా, అంటుతా అంటుతా. అయ్యా, తమరు కాస్త బని నింపుతారా? ఏం అర్థం చేస్తారా? కాదు, కొంచెం దొక్క చింపుదామని. దొక్క చింపుతారా? అవును. నువ్వు మా ఇద్దరులో ఎవరు చుట్టానో తెలియట్లా, అందుకే కొండ కాస్త బద్దలు కొట్టి నిజంతో పాటు తేరగా తిన్న సొమ్ము కక్కిద్దామని. నీకెన్ని గుండెలుండాలరా? నా ఇంటికే వచ్చి నాతోనే అబద్ధం ఆడి నాకు నేను తిరగడం అనేసినా నువ్వెందులో తిరుగుతావు? ఊరికే నా దగ్గరేమో నా భార్య తాలూకా బంధువునన్నావు, నా దగ్గరేమో ఆయన తాలూకు బంధువునన్నావు. నువ్వు మకాం వేయడానికి పోలీసు వడిలే దొరికిందా? తెరిచావా గొడ్ల కుక్కి మరి కొడతాను. గొడ్ల గొప్ప మొహం. నువ్వు ఎవడన్నావా? ఏం చదువుతాం? నువ్వు చెప్పవా? చెప్పండి. మద్రాస్ జైలు నుంచి తప్పించుకొని మాకు దొరికాడు, మాకు టోపీ వేసి ఇక్కడ దాక్కున్నాడు. వీడి కోసమే మేము రెండు నెలలుగా గాలిస్తున్నామండి. ఏమయ్యా, నువ్వు పోలీసు